అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వారు వేసుకున్న స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా పెందుతి సిపిఎం జోన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర 24 గంటల జనజాగరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నిలువ నీడ లేకుండా కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారని, ప్రభుత్వం వారిని గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ల్యాండ్ పూలింగ్ పేరిట రైతుల నుంచి భూములు లాక్కున్నప్పుడు వైసీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఆరోగ్యాలు సమస్యలు వస్తాయి, ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి? డాక్టర్ చేయి పట్టుకుంటే 200 రూపాయలు చెల్లించాలి, చేయి పట్టుకుంటే చాలు, మందులు 500 అవుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి యువతలకు రావాలని పరీక్షలు అవుతాయి, 1000 రూపాయలకు తక్కువ అయితే డాక్టర్ చేయి ముట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈరోజు కుటుంబాలు పోషించుకోవడం అని అంటే, మనకి ఇళ్ల స్థలాలు అనేటువంటిది ఇస్తే, ఇది వరకు పద్ధతి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 2004 వరకు అదే పద్ధతి జరిగింది. ఎక్కడో పేదవాళ్ళకి జాగాలు ఇస్తే ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళ స్తోమత దగ్గర వేసుకున్నారు. ప్రభుత్వం నిజంగా ఏదైనా స్కీములు కట్టిస్తే కొంతమంది కొద్దిమంది 10% కూడా ఇప్పటికో ఇవ్వాల. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించి మీకు అందరికి ఇళ్ళిస్తాడు, ఎవరో చూపించండి, ఒక్కరికి ఇళ్ళిచ్చింది, ఒక్కరికి ఇవ్వాల, ఒక్కరికి ఇవ్వాల. 5 ఏళ్ళు ఈయన అలాగే చెప్తాడు, 5 ఏళ్ళు అయిపోతాయి, ఎన్ని 5 ఏళ్ళు అవ్వాలి, ఇలాగా ఎన్ని సంవత్సరాలు ఈ రకంగా గడవాలి? నిజంగా ఇవ్వాలని సిద్ధశుద్ధి ఉంటే ఇళ్ల స్థలం. అందుకే 2004 ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గాజువాక ఫస్ట్ మున్సిపాలిటీగా దాన్ని ప్రకటించడానికి గాజువాక వచ్చారు. మేము హాజరయ్యాను. హాజరైతే మీరు జాగాలు ఇవ్వండి, గాజువాకలో ఇంత స్థలం ఉందని సర్వే నంబర్లు మొత్తం వివరాలని 1500 ఎకరాలు 1500 ఎకరాలు ఒక సర్వే నంబర్లోనే 1000 ఎకరాలు ఉంది. పెదగంటాడ బాలచెరువు రోడ్లో మొత్తం వివరాలన్నీ ఇచ్చాం. నరసింహరావు ఆయన తెలుసు, అంతకుముందు ఇద్దరమే కలిసి అనకాపల్లిలో ఎన్నికల ముందు ఒకే సభలో వేదిక మీద ఉన్నాం. కొనతాల రామకృష్ణ కింద కూర్చోబెట్టి నన్ను వేదిక మీద కూర్చోబెట్టారు, ఓట్లు కావాలి అప్పుడు, అందుకని వేదిక మీద కూర్చోబెట్టారు. మేము బలపరిచాం, మీరు నెగ్గారు. మీరు నెగ్గినప్పుడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మాకేమీ అక్కర్లేదు, మేము పేదల తరఫున అడుగుతున్నాం అన్నాం. ఆయన చెప్పాడు, నరసింహరావు మీరు ఇళ్ల స్థలాలు దాగాలు అడుగుతున్నారు, నేను ఇల్లే కట్టిస్తాను అన్నారు అని చెప్పాడు.